Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంకో ఆయన మనూర్ ఆయన సిపిఐ నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకే తలవంపులు తెస్తున్నాడు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలలో ఖాళీ స్థలం దొరికితే గుడిసెలు వేసి ఆడ ఇల్లు ఇవ్వమని డిమాండ్ చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ ధర్నాలు చేయకుండా గొడవలు చేయకుండా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చూసిన అనుభవం ప్రకారం పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటలు కమ్యూనిస్టులు తల దించుకునేలాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కుక్కలు కట్టేసుకునే స్థలం అంత లేదంట. కమ్యూనిస్టులు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఇన్ని లక్షల మందికి మహిళలకి పట్టాలు ఇచ్చారా నారాయణ గారు అని నేను అడుగుతున్నాను. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు. కానీ ఈ రోజు దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా అని కమ్యూనిస్ట్ జెండాను దించేసి చంద్రబాబు నాయుడు జెండా పట్టుకున్నట్టున్నాడు నారాయణ. ఈరోజు సొంత నియోజకవర్గం నగిరిలో ఏం చేశావు నువ్వు నారాయణ అని అడుగుతున్నాను. ఈరోజు నోరు ఉంది కదా అని ఏదైతే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. చిన్నవాడైనా దేశంలో ఏ ముఖ్యమంత్రి రాని గొప్ప ఆలోచనలు ఆయనకు వచ్చాయి. అమ్మఒడి గాని వాకర అక్క చెల్లెమ్మలకి ఆసరా గాని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లున్న మహిళలు ఇబ్బంది పడుతుంటే చేయూత గాని ఈరోజు పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా యూనిఫామ్స్ గాని పౌష్టికాహారం గాని స్కూళ్ళు వచ్చి ఏ విధంగా రెన్యువేట్ చేసి అన్ని వసతులతో ఇస్తున్నారు. హాస్పిటల్స్ రెన్యువేట్ చేసి ఏ విధంగా వసతులతో ఇస్తున్నారు. ఇవన్నీ బీద వాళ్ళు వాడుకునేవి. వీటన్నిటికీ ఒక గౌరవాన్ని కల్పించి వారందరినీ కూడా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒక అంబేద్కర్ గారికి ఒక గాంధీ గారికి నిజమైన వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తున్నారు. మీ పెద్దరికంలో మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు, ఎన్నో రాష్ట్రాలను గమనించుంటారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లాంటిది ఎవరైనా చేశారని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాదాపుగా హైయెస్ట్ ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వు 14 సంవత్సరాలలో కనీసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారా, 30 లక్షల ఇళ్లు కట్టించారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. సో మీ మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు తనకి మీడియా ఉందని ఏదంటే అది అబద్ధాలు మాట్లాడేసి ఇన్ని రోజులు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీరు ఇంటి కోసం పునాది కోసం తీసే ఆ గొయ్యిలో ఇంకా 2 అడుగులు ఎక్కువ గొయ్యి తీసి ఈ తెలుగుదేశం పార్టీని పాతి పెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ